అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏపీలో వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. మహిళా ప్రజాప్రతినిధి వేధించడం, అరెస్టు చేసిన పోలీసులపైనే దాడులకు దిగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. నిందితులు బాధితులు వైసీపీ నేతలు కావడంతో అధికార పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తోంది. అధికార పార్టీ నేతల గలీజ్ పనులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుకుకు చెందిన మహిళా జెడ్పీటీసీని అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డి సుధాకర్ రెడ్డి కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆరోపణలున్నాయి. మహిళా నేతకు ఫోన్కు అభ్యంతకర మెసేజ్లు పంపడం, ఫోన్ చేసి వేధిస్తుండటంతో విసిగిపోయిన బాధితురాలు అవుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ధర్మవరం వెళ్లిన అవుకు పోలీసులు నిందితుడు కామిరెడ్డి సుధాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అవుకు తీసుకెళ్లేందుకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న సుధాకర్ రెడ్డి అనుచరులు అవుకు పోలీసుల వాహనాన్ని వెంబడించారు. దాదాపు 10 కిలోమీటర్లు చేస్ చేసి అవుకు పోలీసుల వాహనాన్ని కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అవుకు ఎస్ఐ విష్ణునారాయణతో పోలీసులపై దాడి చేసి సుధాకర్ రెడ్డిని తీసుకెళ్లిపోయారు. మరోవైపు అవుకు పోలీసులకు సాయం చేయాల్సిన ధర్మవరం పోలీసులు రివర్స్ అయ్యారు. అవుకు పోలీసులపైనే విమర్శలు చేస్తున్నారు. తమ ఏరియాలో తమకు తెలియకుండా విచారణ చేసి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆకకుండా అవుకు పోలీసులను ధర్మవరం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి 5 గంటల పాటు నిర్బంధించారు. ఆ తర్వాత ఉన్నతాధికారుల సూచనతో వదిలిపెట్టారు. మరోవైపు అవుకు ఎస్ఐపై దాడి జరగలేదంటూ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ధర్మవరం పోలీసులు. మరోవైపు అధికార వైసీపీ నేతల గలీజ్ పనులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులపై వేధింపులే కాదు, చివరకు మహిళా ప్రజాప్రతినిధులను కూడా వదలరా అంటూ మండిపడుతున్నారు.